హైదరాబాద్ నుంచి విజయవాడకు బుల్లెట్ ట్రైను లేదా హైస్పీడ్ రైలు నడపాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్లో రైల్వే బడ్జెట్పై చర్చలో ఎంపీ ఉత్తమ్ మాట్లాడారు. రైల్వే లైన్ కోసం జాతీయ రహదారి వెంట భూమి కూడా ఉందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి హామీ ఇచ్చారని, ఆరేళ్లవుతున్నా ఎందుకు ఏర్పాటు చేయలేదని సమాధానం చెప్పాలని కోరారు. కేంద్రం కొత్తగా ఏర్పాటు చేయనున్న ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై నగరాలను కలిపే క్వాడ్రిలేటరల్ రైల్వే ప్రాజెక్టులో హైదరాబాద్కు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. జగ్గయ్యపేట నుంచి మిర్యాలగూడ వరకు ప్యాసింజర్ రైలుగా నడపాలని కోరారు. I request the Honorable Railway Minister, sir, that on this assurance given in the AP Reorganization Act regarding the setting up of a railway coach factory in Kazipet, in his reply, I wish to request him to give a clear reply whether the government intends to take it up or not. What I'd like to suggest is that in case the government, for reasons of investment, shortfall of investment, not wanting to set up, I think in case you don't want to invest, I think you should at least look at a PPP mode or some other way of creating employment by the railways in that and honor the sanctity of the AP Reorganization Act.